ఆల్సో ఉత్తేజ్ గారు మీరు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. మీరుండి మాట్లాడకపోవడం ఏంటి ఉత్తేజ్ గారు? ఏం మాట్లాడాలి? నాకు ఇంగ్లీష్ రాదు. చక్రి వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్, తన గురించి ఏం చెప్పాలి. బట్ ట్రైలర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వెరీ ఎగ్జైటింగ్గా ఉంది. కొంచెం ఒక 2 మినిట్స్ మాట్లాడతా. ఇద్దరం కలిసి తంజాగుట్లో ఒక అర్ధరాత్రి రంభ తొడలు చూడడానికి వెళ్ళిన బ్యాచ్ మేము ఇద్దరం. రంభ కట్అవుట్ పెట్టారు అక్కడ, థైస్ లో యాంగిల్లో. దీని అమ్మాయి ఏముందిరా రంభ అని కారులో వెళ్ళి చూసి వచ్చిన బ్యాచ్ మా ఇద్దరిది. నిజమే, అదే రంభతో హీరోగా చేసిన నా ఫ్రెండ్ బాంబే ప్రియుడు. అంటే ఇప్పుడు నాకు ఆస్కార్ అవార్డు వచ్చి నాకు ఆనందంగా ఫీల్ అవుతుంది. అదే రంభ పక్కన హీరోగా చేసిన ఫ్రెండ్. అండ్ ఈరోజు బాగా ఎగ్జైటింగ్గా ఉంది ఏంటంటే, ఒక గులాబీని సృష్టించి ఒక హీరోని అందించిన వంశీ, వెబ్ సిరీస్కి కూడా హీరోగా స్టార్ట్ అవుతున్న ఒక ఈ కాంబినేషన్, ఆ కాంబినేషన్ మళ్ళీ ఈ కాంబినేషన్ ఇక్కడ చూడడం చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అంటే ఒక గులాబీ స్టార్ట్ చేసిన వంశీ, అలాగే దయా కూడా స్టార్ట్ చేశాడు వెబ్ సిరీస్ ఇలా. సో చక్రి అర్ధరాత్రి 1 గంటకు లేపిన సినిమానే మాట్లాడతాడు, పట్టపగలు ఫోన్ చేసిన సినిమానే మాట్లాడతాడు. తర్వాత ఓ పాపిలాన్ డైరెక్టర్ ఎవరంటే నోటి మీద చెప్పేయగలడు, జాస్ ఎడిటర్ ఎవరంటే చెప్పేయగలడు. తర్వాత టోటల్ దేని గురించి అయినా ఒక ఎన్సైక్లోపీడియా, వాడికి తెలిసింది ఒక్కటే సినిమా 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 పిచ్చోడు. వాడు బాంబేకి వెళ్ళి సత్యా చేసిన, హైదరాబాద్ వచ్చి బాంబే పీరియడ్ చేసిన, ఏం చేసినా సినిమా తప్ప ఇంకేం తెలియదు. వాడు తెలుగు ఇండస్ట్రీ అమీర్ ఖాన్ అడు. వాడికి ఎడిటింగ్ తెలుసు, స్క్రిప్ట్ తెలుసు, సినిమాటోగ్రఫీ తెలుసు, డైరెక్షన్ తెలుసు, స్క్రిప్ట్ తెలుసు. చక్రి డైరెక్ట్ చేస్తే ఒక 400 పేజెస్ బుక్ నిండా షార్ట్ బై షార్ట్ రాస్తాడు. ఏమాత్రం పర్ఫార్మెన్స్ ఐడియా ఉన్నవాడైనా ఆ బుక్ తీసుకుని వెళ్ళి డైరెక్షన్ చేసేయచ్చు, అంత బాగా చేయగలడు. సో వీడి ఈ స్క్రిప్ట్ ఒప్పుకున్నాడంటే నాకు తెలిసి డైరెక్టర్ కూడా సెకండరీ చక్రికి, బికాస్ స్క్రిప్ట్ నమ్ముతాడు. ఫిజికల్ లెవెల్లో స్క్రిప్ట్ ఎలా ఉందో ఈజీగా అంచనా వేయగలడు. సో స్క్రిప్ట్ లెవెల్లోనే ఇలా ఉంటే షూటింగ్ లెవెల్లో ఎలా ఉంటుందో తెలుసు. క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎమోషన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోగలడు. రికార్డింగ్ అయ్యాక రీరికార్డింగ్ అయ్యాక ఎలా ఉంటుందో తెలుసుకోడు. ఎఫెక్ట్స్ వచ్చాక ఎలా ఉంటుందో తెలుసుకోడు. టోటల్గా కాపీ వచ్చాక సినిమా ఎలా ఉంటుందో అంచనా వేయగల దిట్ట వీడు. సో అందుకనే దయా ఒప్పుకున్నాడు నాకు తెలుసు. సేమ్ సత్యలో క్లోజప్ ఎలా ఉందో, గులాబీలో క్లోజప్ ఎలా ఉందో, ఇప్పుడు దయాలో కూడా క్లోజప్ అలాగే ఉంది నా కొడుక. థ్యాంక్స్ రా. సూపర్ హిట్ అవ్వాలి వెబ్ సిరీస్. ఇలా నువ్వు సినిమాలే చేస్తుండాలి వంశీకి. నాకు ఎప్పుడు చక్రి ఏంటంటే, ఎప్పుడు ఇండస్ట్రీలో సినిమా ఈడు కొంచెం ఇలా వెళ్ళేదో డైరెక్షన్లోకి వెళ్ళాడు, కానీ ఇప్పుడు ఎక్కడ ఉండాల్సిన హీరో, ఎలా ఉండాల్సిన హీరో, జస్ట్ తిరిగాడు, ఓ 10 మంది వచ్చేసారు. సో ఆ 10 మందికి తిండి పెట్టిన హీరో కూడా వీడే. ఇంకో 20 ఏళ్ళు ఇలాగే హీరోగా ఉండాలని, దయా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రా, లవ్ యూ, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాధినేని, నువ్వు సాధించావు. హాయ్. 2 మినిట్స్ మాట్లాడతాను. 200% లవ్ అండ్ కాన్ఫిడెన్స్ చూపించారు మీరు అండ్ దయా అండ్ జేడి గారు. సో థ్యాంక్ యూ సో మచ్. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Telugu70mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Telugu70mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Telugu70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Telugu70mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Telugu70mm.